అన్నారా? నిజం చెప్పు గట్టిగానే. ఊ అంటే ఊ అన్న లేదని లేదన్నా? ఎవరేమనలేదా? మరి ఎందుకు కొడతాడు ఆయన? ఎందుకు కొట్టినాడు? మిమ్మల్ని అడుగుతానేది, ఛాన్స్ చెప్పి అడగలేదు నేను. ఎందుకు కొట్టినాడు చెప్పండి, పెద్ద చిన్న గురువు. మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం, బీసీ హాస్టల్ బాయ్స్. ఇక్కడ మాకు గత 5 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం, అలాగే బాత్రూమ్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. మేము రాత్రిపూట్ల బయటికి వెళ్తున్నాము, అలాగే వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇవన్నీ పట్టించుకోవాల్సిందిగా గవర్నమెంట్కి చెప్తున్నాను. ఉన్నత అధికారులుగా అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ చెప్తున్నాము, మెయిన్గా పొలిటీషియన్స్కి. మాకు గత 15 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బోర్ వేయించినారు, కానీ బోర్లో నుంచి నీళ్ళు రావట్లేదు. పైన పైప్ లైన్ కూడా తీసుకున్నారు, అక్కడి నుంచి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి మా సమస్యలను మీరు అంగీకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కరెంట్ ప్రాబ్లం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ లూజ్ కనెక్షన్ ఉంది, 10 రోజుల నుంచి పైన కరెంట్ లేదు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి ప్లీజ్ సార్, మా సమస్యలందరూ మీరు అంగీకరించాల్సిందిగా కోరుతున్నాను సార్. నా పేరు నరేంద్ర. థ్యాంక్ యూ సార్. నైట్ టైమ్స్ మేము, మాకు కొండ పక్కన ఉంది, మేము అక్కడికే బాత్రూమ్కి వెళ్తున్నాము. మాకు అక్కడ కడీలు కానీ, చిరుతపులు కానీ, పాములు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అందుకు ఉన్నత అధికారులుగా లేదా వార్డెన్లు లేదంటే పొలిటీషియన్స్ మా అంగీకారాలను పరిష్కరించాలని. ఏ బి సి డబ్ల్యు ఏం చేస్తున్నారు? నర్సే సార్. గట్టిగా చెప్పు. నర్సే సార్. నర్సే సార్ ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాడు మీ ఎ బి సి డబ్ల్యు? రాలేదు అంటే ఇక్కడ ఇదే ఆఫీస్ ఆడుంది మీకు? ఇదే హాస్టల్లోనే పైన ఉంది. అంటే ఇది వరకు ఎక్కడా పట్టించుకోలేదా? ఇంకా పట్టించుకోలేదు. అడిగింది లేదా మీరు? వాటర్ ప్రాబ్లమ్స్ అయినా ఏం పట్టించుకోలే. అంటే విద్యార్థుల పట్ల అనేక సమస్యలు మీరు చెప్పుకున్నా గానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు, అంతేనా? నిర్లక్ష్యమేనా? నిర్లక్ష్యమే. ఏం పట్టించుకుంటున్నారా లేదా? ఏం మాత్రం కూడా పట్టించుకోలే. విద్యార్థులంటే దయనీయం లేదు, విద్యార్థులంటే కరుణ లేదు. సరే, ఈ అధికారులు ఈ ఎల్బిసి డబ్బులు మీకు కావాలా వద్దా? చెప్పు అది కూడా. మాకు ఈ హాస్టల్ ఇది చాలా ఇబ్బందిగా ఉందని అధికారులు కూడా, మా ఏజేడబ్ల్యూ అలాగే 6 సంవత్సరాల నుంచి రెగ్యులర్ వార్డెన్గా ఎవరు మాకు అధికారులు ఇవ్వట్లేదు. మాకు ఇన్ఛార్జ్ వార్డెన్లే ఇస్తున్నారు. మాకు ఇక్కడ ఎవరు అంతగా పట్టించుకోలేదు. మాకు మెయిన్ వార్డెన్ వస్తే మాకు అన్ని సమస్యలు తీరుస్తారు. మాకు మెయిన్ వార్డెన్ ఇవ్వండి సార్. మాకు ఇన్ఛార్జ్ వార్డెన్లే 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇన్ఛార్జ్ వార్డెన్లు మీకు వద్దు కదా? వద్దు సార్. అంటే మీ ఇన్ఛార్జ్ ఉండడం వల్ల అదే మెయిన్ వార్డెన్ ఉంటే మాకు మా సమస్యలు తీర్చుకుంటారు. సార్ డ్యూటీ ఉంటుంది కాబట్టి మా హాస్టల్ పట్టించుకుంటారు. అవునండి. అదే ఇన్ఛార్జ్ ఇక్కడ ఏ బి సి డబ్బులు మీకు కావాలా వద్దా? నర్సే సార్. నర్సే సార్ అయితే కావాలా? నర్సే సార్ వస్తా అంటారు. సార్ ఎప్పుడైనా చెప్పినా మరి ఏం చేసినాడు ఇక్కడ? నిర్లక్ష్యమే కదా? నిర్లక్ష్యమే కదా? ఒక ఉన్నత స్థాయి అధికారి ఆయన కదా? మరి అలాంటప్పుడు మీరు చెప్పినా కూడా, మీరు అర్జీలు పెట్టుకున్నా మీరు ఏమాత్రం కూడా ఇది చేయలేదు.